परम शांति पुरुषार्थम धारणा पॉइंट्स बापंटुन्नारु पिल्ललु लोपल ओके लगन उन्नदी बाप एला चेप्ते अलागे चेस्तां चेस्तू उन्नाम कूडा मेमु उन्नतोन्नतमैन पुरुषार्थम चेयाल्सिंदे अने दीक्षलो पिल्ललंदरू उन्नारु मरी चेस्तू कूडा उन्नारु कूडा पिल्ललु तम पुरुषार्थमुनु दृढ़ता पूर्वकंगा चेस्तू मुंदुकु वेल्लंडी अनि बाप अंटुन्नारु सोमरतनंगा उंडवद्दु उदासीनंगा काने वद्दु एक्कड़ा ओडिपोवद्दु मीरु प्रति ओक्करू नेनु सदा विजय आत्मनु विजय रत्नान्नि నాకు భగవంతుడు స్పెషల్ గా చదివించుటకు వచ్చారు నా అంత భాగ్యశాలి ఆత్మలు ఇంకొకరు లేరు అనే సంకల్పం సదా ఉండాలి ఈ ఉన్నతమైన సంకల్పమే ఉన్నతమైన పురుషార్థమునకు ఆధారమవుతుంది ఇది చాలా ఉన్నత శిఖరాగ్రమునకు వెళ్ళే మార్గము ఈ మార్గంలో మీకు ఆనందము సంతోషము మరియు ప్రాప్తులతోటి సంపన్నంగా సంపూర్ణంగా అవుతారు కనుక బాపు స్వయంగా వేలు పట్టుకొని నడిపిస్తూ ఉన్నారు ఇంకేమిటి కష్టం మీకు బాపు చెప్పినవన్నీ మనసులో పెట్టుకొని నడుస్తూ వెళ్ళండి రెండో వైపున ఉన్నటువంటి మార్గం తమోప్రదమైన ప్రపంచంలోకి తీసుకొని వెళ్ళే దారి అది కిందకు పడేసేటువంటి దారి దొక్కాలు ముళ్ళతోటి నిండిన మార్గం ప్రపంచం ఆ దారి వెంట నడవటం అంటే ముళ్ళను గుచ్చుకోవటమే కష్టాలు పడటమే దుఃఖాలను ఆహ్వానించటమే కనుక దీనితో పాటు మీరు సదా సదా తమ భాగ్యాన్ని కాలతోటి తన్ని పోగొట్టుకుంటారు రెండో మార్గంలో నడిస్తే మీ భాగ్యం కాలతో తన్నుకున్నట్టే ఇప్పుడు ఈ తమోప్రదాన ప్రపంచం తన వైపుకు బాగా లాగుతూ ఉంది మీరు ఇప్పుడు సరే ఏ బిడ్డ అయినా ఏ చిన్న పొరపాటైనా మనస్తోటి బుద్ధితోటి ఈ యొక్క జడ్జిడి భూత్ ప్రపంచం గురించి ఆలోచించారో ఇరుక్కుపోయినట్లే అది చెడు మార్గం వైపుకు తీసుకొని వెళ్తూ ఇరుకిస్తూ ఉంటుంది మరల మీరే మిమ్మల్ని మీరు సంభాళించుకోవాల్సి వస్తుంది కనుక తనువు మనసు జనము బుద్ధి అన్నీ కూడా బలహీనమైపోతూ ఉంటాయి అనగా సంకల్పంతో సహా అన్నీ కూడా పోగొట్టుకుంటారు కనుక ఇప్పుడు బాపు చెప్పినట్టు వినండి మీకు వచ్చినటువంటి కష్టము బాధ తన్ మన్ ధన్ తోటి అయినా సరే ఏది వచ్చినా మీ బలహీనతలైనా సరే బాపుకు అప్పచెప్పండి అప్పుడు బాపు పిల్లలైన మీ బాధ్యత తీసుకొని మీ యొక్క సూక్ష్మమైన కోరికలను స్థూలమైన కోరికలను కూడా పూర్తి చేసి మిమ్మల్ని మీ గమ్యమునకు చేరుస్తారు మరి మీరు ధైర్యంగా పురుషార్థం చేయాలి బాపును సాంగత్యంలో ఉంచుకొని నడుస్తూ ఉండండి బాప్తో పాటు నడుస్తూ ఉండండి బాపును తోడుంచుకొని నడుస్తూ ఉండండి అప్పుడు మీరు మీ స్వస్థానమునకు చేరగలుగుతారు అచ్చ పరమశాంతి నమస్తే